రేపు పెళ్లి చూపుల్లో నా విశ్వరూపం చూపిస్తాను. నువ్వు భయపడి చస్తే నీ పటానుకో దండేసి దండం పెట్టుకుంటాను. ఈ సంబంధం మాత్రం ఆపను. మనకి ఏం తక్కువండి? నాలుగు తరాల పాటు కూర్చుని తిన్న తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇంకా ఎందుకండి ఆశ? క్షమించండి నాన్న, చివరి వరకు మీ మాట వినాలనే ప్రయత్నించాను, కానీ నా ఆశయానికి అన్యాయం చేస్తున్నట్టు అనిపించింది. మీ మాట వినలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. నాకు ఈ ఐదేళ్లు బ్రహ్మచర్యం తప్పదు. అబద్ధం! ఇదంతా నాటకం. నేను మీతో ముందే చెప్పాను, నాతో జాగ్రత్తగా ఉండాలి. మర్యాదగా ఈ పెళ్లి చూపులు సక్సెస్ చేయండి, లేకపోతే. క్షమించండి కామేశ్వరరావు గారు, ఇది నా వ్యక్తిగత విషయం. మా నాన్నకు కూడా తెలియదు. నేను కూడా చివరి వరకు మా నాన్నగారి మాట నిలబెట్టాలని ప్రయత్నించాను, కానీ వీలు పడ్డాను. నా ప్రాజెక్టు నాకు ముఖ్యం. ఏమిటా బోడి ప్రాజెక్ట్? నేను తలుచుకుంటే అలాంటి ప్రాజెక్టులు నీ చేత రోజు గోడు చేయించగలను. అసలు మీకు ఒక సంగతి తెలుసా? మా నాన్నగారు మీ నుంచి ఒక్క రూపాయి కూడా కట్నం కానీ కానుక కానీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అంత గొప్ప ఆశయం ఆయన వెంట ఉన్నప్పుడు నేను నా ఆశయాన్ని మీ ద్వారా ఎలా సాధించుకుంటాను? బాబు నిరంజన్, నేను కామేశ్వరరావు గారికి మాటిచ్చాను. అంత గొప్ప ఫ్యామిలీతో సంబంధం కుదరడం మన అదృష్టం, కనుక నా మాట విని ఆ దీక్షా వ్రతాలు అన్నీ మానేసి మాల తీసేసి బుద్ధిగా పెళ్లి కొప్పుకోనాయన. కుదరదుదే, ఇది అన్ని మాలల్లా దీక్ష కోసం పూజ కోసం వేసుకున్న మాల కాదు, కార్య సాధన కోసం వేసుకున్న మాల. లక్ష్యం పూర్తయ్యేంత వరకు ఈ మాల తీయకూడదు. మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు బాగా అర్థమైంది. మా ఫ్యామిలీ గురించి ఎవరో మీకు బాగా నూరి పోశారు, దాంతో తప్పించుకోవడానికి ఇలా నాటకం ఆడుతున్నారు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మీ సంబంధం వద్దు అనాలంటే నేను పెళ్లి చూపుల్లో మీ అమ్మాయి నాకు నచ్చలేదు అనగలను. దానికోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది మమ్మీ, ఇదంతా ఏంటి? ఏదో లేమ్మా, మనకు మంచి జరిగింది. శ్యామల, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. లక్ష్మీదాసు, నీ సంబంధం కోసం నేను రాలేదు. నువ్వే అవధాన్ని వేరైని సంప్రదించి నన్ను ఒప్పించావు. నువ్వేదో పరువున్నవాడివి కదా అనుకుని నేను సరే అన్నాను. సంబంధం అన్న తర్వాత వచ్చిన సంబంధం వల్ల లట్టుకుని కుదరాలని ఏమి లేదండి. కొన్ని నచ్చుతాయి, కొన్ని పోతాయి. పోయిన సంబంధం పొట్టు, ఉన్నది గట్టి. ఏదో సర్దుకోండి బాబు గారు. పని మనుషులతో చెప్పించుకునే స్థితిలో మేము లేము. మీ వాణ్ణి కాస్త నోరు మూసుకోమనండి. మంచి చెప్పేవాడు పనుడైనా కోటేశ్వరుడైనా ఒక్కటేనండి. ఈ తోక మీ అయ్యగారి దగ్గర జాడించు. లక్ష్మీదాసు, అనవసరంగా నాతో పెట్టుకున్నా, ఇంతకు ఇంత సాధించి తీరుతాను. ఏ అవధాని అయ్యా, కథ పాకాల పడి ఇలా పురుగులు పడి నాశనం అవుతుందని నాకు మాత్రం ఏం తెలుసండి? అయినా మీ విశ్వరూపం సంగతి తెలిసిన వాడిని కాబట్టి ఈ డబ్బు నా దగ్గరే దాచాను. నేను అంతే మహాప్రభు, నాకు కూడా మీ గురించి తెలుసు, అందుకే మీ డబ్బులు తీసుకొచ్చాను. అయ్యా లక్ష్మీదాసు, చూస్తారు నువ్వు నీ కొడుకు ఎక్కడ ఏ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ చేస్తారో నేను చూస్తాను. కంగ్రాట్స్ అన్నయ్య, మొత్తానికి అనుకున్నది సాధించావు, సంబంధం చెడగొట్టావు. తమ్ముడు ఎరా, గీతలో కృష్ణుడిలాగా నాకు చెప్పాల్సిందంత చెప్పి పెళ్లి చూపులకు వెళ్ళాక ఏమీ ఎరగనట్టు నంగనాచిలా ఎంత బాగా నటించావరా. అక్కడ ఒక్క మాట నా నోటి నుంచి వచ్చింది అనుకో, ఫినిష్. పరిస్థితి ఎటొచ్చి ఎటుపోతుందో తెలియదు. మొత్తానికి నువ్వు మాత్రం బ్రహ్మాండంగా నటించావన్నయ్య. నటనా నా బొంద, ఆ కాసేపు నా బాడీ నా కంట్రోల్లో లేదనుకో, అసలు ఏం మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నానో నాకు అర్థం కాలేదు. పర్వాలేదు, నాకు అర్థమైందిగా. నేను ఎలా చెప్పమన్నానో కరెక్ట్ గా అలానే చెప్పావు. అంతకు మించి ఒక్కటి కూడా నీ సొంత డైలాగ్ లేదు. ప్రాంప్టింగ్ లేకుండా నా క్యారెక్టర్ అంత కంగారులోనూ కరెక్ట్ గా పోషించాను అన్నమాట.
సంతోషించలే కానీ నువ్వు ఆలస్యించకుండా వెంటనే ఓ పని చేయాలి. ఏంటి? ఆ ఆంజనేయనికి అపాలజీస్ చెప్పుకోవాలి. తర్వాత ఆయనతో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఫేస్ చేయడం చాలా కష్టం. ఏదో తెలుసో తెలియకో నా కష్టం నుంచి గట్టెక్కడానికి నిన్ను అడ్డం పెట్టుకున్నాను. నన్ను క్షమించు స్వామి. ఓకే, గండం గడిచింది. ఇక రాబోయే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించాలి. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అసలు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఇక ముందే. నువ్వు ఆంజనేయని మాల వేసావుగా, అది తీకుండా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడమే కాదు, పూజలు దీక్షలు ఇలాంటి చాలా ఉంటాయి. పర్వాలేదు, నేను దీక్షగానే ఉంటాను. ఇక రెండోది, నువ్వు ఏదో ప్రాజెక్ట్ అన్నావు, ఏంటది? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇవన్నీ ఒక ఫైల్ చేసి డాడీకి ఇవ్వాలి, అప్పుడు డాడీ కడుపు మంట కొంతైనా తగ్గుతుంది. తమ్ముడు, నేను నీకు కూడా చెప్పని ఓ రహస్యం ఉందిరా. రహస్యమా? అవును, రహస్యం. నీకు తెలుసు కదా, మన డాడీకి డబ్బు అంటే ఉన్న పిచ్చి వల్ల నాకు ఎలాగైనా ఓ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేస్తాడు. ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేకపోయినా సరే సర్దుకుపోమంటాడు, దాంతో నా ఆశయాలన్నీ స్మాష్ అయిపోతాయి. అలా అని కామేశ్వరరావు కూతురు లాంటి క్యారెక్టర్ లేని అమ్మాయితో నేను సర్దుకుపోలేను. అందుకని ఏం చేయాలనుకుంటున్నావు అన్నయ్య? నాన్నకు అవసరమైన డబ్బు నేనే కష్టపడి సంపాదిస్తాను. నేను ప్రేమించిన అమ్మాయి పేద పిల్లైనా సరే ఆ పిల్ల పేరు మీద బ్యాంకులో వేసి ఆ డబ్బును ఆ అమ్మాయి డబ్బుగా చూపించి నాన్నను నమ్మించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అబ్బో, ఇది చాలా పెద్ద ప్లాన్ అన్నయ్య. తర్వాత? ఆ తర్వాత ఏముంది, నాన్నపాటి నాన్నకు తనకు కావాల్సిన డబ్బు దొరుకుతుంది, నా పాటికి నాకు ఓ మంచి భార్య దొరుకుతుంది. చిన్నబాబు, ఈ ప్లాన్ చెప్పింది నేనేనండి? పెదబాబు గారు నా పేరు చెప్పడం మర్చిపోతున్నారు. అది కాదు నాగలింగం, నీ పేరు చెప్పేలోగానే నువ్వు వచ్చేసావు. నాన్న పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉండడం ఏమిట్రా, అగ్గి మీద కుక్కిలంలా మండి పడుతూనే ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఆ బాధ భరించలేక తాగి తాగి పడిపోయారు. అయితే పర్వాలేదు, ఈ పూటకి నా మీద దండయాత్ర చేసే పరిస్థితి లేదు. పెదబాబు, మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని ప్రేమించండి, పెళ్లి చేసుకోండి. మీరు అనుకున్నట్టుగానే మీరు సంపాదించిన డబ్బంతా ఆ అమ్మాయిదని చెప్పి అయ్యగారు నమ్మించండి. అవునరా, నాగలింగం నాకు అంతా చెప్పాడు. ఇలాంటి డబ్బు పిశాచాల బారి నుంచి తప్పించుకోవాలి అంటే ఇంతకంటే మార్గం లేదు మరి. అదే నిజం. అందుకే రేపటి నుంచి మా ఫ్రెండ్స్తో కలిపి ఓ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాను. అది సక్సెస్ అయ్యేంత వరకు ఈ మాల తీయను. ముందు సంపాదన, ఆ తర్వాత పెళ్ళి. అది సరే అన్నయ్య, నీకైతే ఒక మార్గం దొరికింది. మరి నా పరిస్థితి ఏంటి? నెక్స్ట్ నాన్న దృష్టి నా మీదే పడేది. అవును రోయ్. ఏమైంది సార్? మీకు కళ్ళు తిరుగుతున్నాయి బాబు, డ్రైవ్ చేయలేకపోతున్నాను. శివమి, ఏదైనా డ్రింక్ తీసుకున్నారా? హోటల్లో ఏదో కూల్ డ్రింక్ తీసుకున్నాను, అప్పటి నుంచి కళ్ళు తిరుగుతున్నాయి బాబు. మీకేం పర్వాలేదు, దగ్గరలో హాస్పిటల్ ఉంది, నేను తీసుకెళ్తాను. రండి. చూడు బాబు, ఈ బ్రీఫ్ కేస్ కార్లో పెట్టు, డబ్బు ఉంది, జాగ్రత్త. అలాగే. అలాగా, మా మామ ఎస్పి భార్గవ ప్రసాద్ గారికి ఫోన్ చేస్తాను. ఆయనతో మ్యాటర్ తెలిసిందంటే పోలీసులు తీసుకుని వస్తాడు, నువ్వు ఎక్కడున్నా గాలించి మరీ పట్టుకుంటాడు. ఇవ్వమంటావా? ఇవ్వనా?
వివాహాల వీరయ్య అదే తొక్కలో వీరయ్య తొండంలో వీరయ్య నేను ఇప్పుడు మీ ఇద్దరికి ఎందుకు దండం పెట్టానో తెలుసా అయ్యా కామేశ్వరరావు గారి సంబంధం తప్పిపోయింది కదండి అయ్యా అలాంటిదే మరో సంబంధం తీసుకురమ్మని పిలిపించుకున్నారండి అయ్యా కరెక్ట్ సరిగ్గా చెప్పావా కామేశ్వరరావు సంబంధం తప్పిపోయింది లాభాల వరద పోయిందిరా రాత్రి నుంచి తాగుతున్నా ఎక్కడం లేదు ఒరే నాకు ఇంకో కామేశ్వరరావు కావాలి ఆ ఇంటి పిల్ల ఈ ఇంటి కొడుకు కావాలి అంతవరకు నాకు మనశ్శాంతి లేదు అలా జరగకపోతే నేను చచ్చిపోతా అయ్యా సంబంధాలకే దొరుకుతాయండి కానీ అబ్బాయి దీక్షలో ఉన్నాడు ఇప్పుడెలా నాకు ఒకడు కాదురా ఇద్దరున్నారు కొడుకులు పెద్దాడితో కాకపోతే చిన్నడికి ఇచ్చి చేస్తాను అది కాదు లక్ష్మీదాస్ గారు మా మాట ఎదురు చెప్పారంటే మీ ఇద్దరిని చంపేస్తాను పెళ్లిళ్ళని బిజినెస్ గా చేసుకుని నాలాంటి అమాయకుల్ని మోసం చేసి ఆట పట్టిస్తున్నారని పోలీసు రిపోర్ట్ ఇస్తాను మీ గురించి టీవీ న్యూస్ లో చెప్పిస్తాను ఒప్పుకోడు బాబు లేకపోతే ఈయన గారు చచ్చిపోతాడు నిన్ను ఈ విషయాల్లో తలదూర్చకూడదన్నా లేదా తలదూర్చలేండి అమ్మగారు అబ్బాయి గారు మిమ్మల్ని ఎప్పుడో వదిలేశారు మీరంటే వాళ్ళ భయం నాకేమన్నా భయమా నువ్వెందుకు భయపడవు నాకు నేనంటే మీకు ఎందుకో భయమో చెప్పమంటారా నువ్వేం చెప్పొద్దు నేనే భయపడతాను నువ్వు అలా రండి దానికి ఇదిగో మంత్రులు గారు మీ దారి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి నాకు మరో మా ఇంటి గొప్ప సంబంధం చేస్తానని ప్రమాణం చేసి గానీ మీరు ఇక్కడి నుంచి కదలకూడదు ఇదిగో బాబు డబ్బుంటే ఆశ ఉండొచ్చు కానీ డబ్బు అంటే పడి సాగకూడదండి బాబు మీరు వెళ్ళండి వెళ్ళండి బాబా మీరు వెళ్ళండి నేను ఆ సంబంధం వదలను అటువంటి కోటీశ్వరుడు మళ్ళీ నాకు దొరకడు నాకు ఆ సంబంధమే కావాలి నువ్వు నన్ను మోసం చేశావు నీ నక్క వినగాల నా దగ్గర ప్రదర్శించవు నీ వ్రతం నీ దీక్ష నీ మంత్రం నీ మాల ఇవన్నీ నాకు అనవసరం రే నువ్వు నన్ను మోసం చేస్తే చేశావు ఈ సంబంధాన్ని మాత్రం వదలొద్దు ఆ అమ్మాయిని నువ్వు చేసుకోకపోయినా నీ తమ్ముడు సునీతులైనా చేసుకోమని చెప్పు వాడు నా మాట కంటే నీ మాట ఎక్కువగా వింటాడు వాడికి చెప్పి ఒప్పించు నేను చెప్పలేదు జై వీరాంజనేయ చూడండి బాబు మీరు తాగటం మొదటి తప్పు ఆంజనేయ స్వామి మాల వేసుకున్న పెదబాబు గారి మీద చేయెత్తి కొట్టడం రెండో తప్పు మీ కాలు చెయ్యి రెండూ పడిపోతాయి అమ్మగారు క్షమించండి అమ్మా నా మాటలో ఏమీ దోషం లేదు రండి ఏమిటండి ఇది మీరు మీ మగ్గు పట్టును ఆ సంబంధమే కావాలంటే పట్టుపడతారు ఏమిటి అంతకంటే మంచి సంబంధాలు బోలెడు వస్తాయి పెద్దాడు నా మాట వినడు చిన్నాడే నాకు కరెక్ట్ రే సునీత్ ఈయన గారికి డబ్బు పిచ్చి బాగా ముదిరిపోయింది
అను అమ్మ ఐశ్వర్య అమ్మా ఏమైందండి కూర్చో ఏం లేదండి కొంచెం కళ్ళు తిరిగి అంతే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను నో ప్రాబ్లం కంగారు పడకండి మంచి మనుషులకు మంచి మనసులకు ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అందుకే అంకుల్ లాంటి వాళ్ళకి ఎప్పటికీ మంచి జరుగుతుంది భగవంతుడు మనుషుల రూపంలో వచ్చి కాపాడతాడంటారు ఇదే బాబు సమయానికి ఆ ప్రమాదం నుంచి నువ్వు ఆయన్ని కాపాడి ఉండకపోతే మెనీ మెనీ థ్యాంక్స్ అండి మా డాడీకి ఏమైనా జరిగింటే మేమంతా ఏమైపోయేవాళ్ళము నిజం సార్ మా అందరికీ మా డాడీ అంటే ప్రాణం చూసారా ఇంతమంది ప్రాణంతో సమానమైన వాళ్ళ మధ్య అంకులకి ఏమవుతుంది వాళ్ళ అలా కృతజ్ఞతలు చెప్తూనే ఉండని డబ్బు కోసం ఈ రోజు సొంత తల్లిదండ్రులు చంపడానికి కూడా తెగిస్తున్నారు అలాంటిది నువ్వు డబ్బును నన్ను భద్రంగా తీసుకొచ్చి మా వాళ్ళకి అప్పగించావు ఇది నిజంగా సామాన్యమైన విషయం కాదు జీవితాంతం నీకు రుణపడి ఉంటావన్నా అది తప్పు అవుతుంది అయ్యో ఈ మాత్రం దానికి అంత మాట ఎందుకండి పర్లేదు బాబు ఆయన అన్నది కరెక్టే నువ్వు చేసిన మేలు సామాన్యమా నాకు మాత్రం ఈ రోజు ఒక మంచి స్నేహితుడు దొరికాడు నా కూతురు అందరిని ఫ్రెండ్స్ గా అంగీకరించదు ఆడపిల్లలతో అంతంత మాత్రంగా ఉంటుంది ఇక మగవాళ్ళ మే దూరంలో ఉంచుతుంది అలాంటిది నీ ఫ్రెండ్షిప్ కోసం చేజాపిందంటే యు ఆర్ లక్కీ అందుకో నో డాడీ ఐ షుడ్ ఆల్సో లక్కీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐశ్వర్య యు ఆర్ ఆల్సో లక్కీ చెల్లెలతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేసేసాను దానికంటే ముందు పుట్టిన ఈ దేవకట్ట కూడా చేయగలపాలి అవును బాబు ఈ రోజు నుంచి నువ్వు మా ఫ్యామిలీ ఫ్రెండ్వి అరే ఇంతసేపు మాట్లాడారు కానీ ఆ అబ్బాయి ఎవరు ఊరేమిటి పేరేమిటి అని ఆయన కనుక్కున్నారా అవును కదా సరే పద డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటున్నాను మమ్మీ డాడీ మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు రాత్రి కిచెన్ లో గ్యాస్ లీక్ చేసుకుని కాల్చుకుని చచ్చిపోతాను పోయే కాలం వచ్చింది కాబట్టి పోవాలనుకుంటున్నాను మర్యాదగా నా డ్రగ్స్ నాకు తెచ్చివ్వండి మీరా అతి చేసామంటే చంపేస్తాను మీకు శ్రమ అక్కర్లేదు డాడీ మీరు నాకు కోఆపరేట్ చేయకపోతే నిజంగానే నేను చచ్చిపోతాను చెప్పండి మీరు చంపుతారా నన్నే చచ్చిపోమంటారా చూడమ్మా ఈ డ్రగ్స్ నీకు ఎలా అలవాటు అయ్యాయో కానీ అప్పటి నుంచి నీ జీవితమే కాదు మా జీవితం నరకంగా మారిపోయింది ఈ అలవాటు వల్ల మన కుటుంబ పరువు ఎంత దిగజారిపోయిందో నీకు తెలియదు నాకు బాగా తెలుసు అయినా నేనేం చేయలేను నాకు డ్రగ్స్ లేకపోతే నేనుండలేను అంతకన్నా చావే మేలనిపిస్తుంది ప్లీజ్ డాడీ నన్ను ఇబ్బంది పెట్టద్దు నన్ను బయటికి పంపించండి లేదా మీరే తెచ్చిపెట్టండి చూడమ్మా ఏ తల్లిదండ్రులైనా చూస్తూ చూస్తూ కళ్ళ కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం కావాలని కోరుకుంటారా అలా జరిగితే తట్టుకోగలరా మమ్మల్ని అర్థం చేసుకోవే ఆలోచించవే అలాగే మమ్మీ తప్పకుండా అర్థం చేసుకుంటాను ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ యాండి ఇక తప్పదండి ఆ డ్రగ్స్ లేకపోతే ఇది అనుకున్నంత పని చేస్తుంది రమణ అవేవో చూడు అంతా మా కర్మ ఏం చేస్తాం అర్థమైందమ్మా ఇలాంటి కూతురు పగవాళ్ళు కూడా ఉండకూడదు తెస్తానండి తేగ చేస్తానా గుడ్ నాలాంటి కూతురు పగవాళ్ళకు కూడా లేకపోయినా నీలాంటి నౌకరు మాత్రం నాలాంటి అమ్మాయికి కావాలి తొందరగా వెళ్ళి తీసుకురా అయ్యా నమస్కారాలు 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 అవధాని మీరు ఇందాకే వచ్చారు ఆ తలుపు దగ్గర ఉన్నారు గమనించారు ఏదో ఒక వంకతో మీ అమ్మాయి మళ్ళీ మా చెప్పలో పగలు కొడుతుందేమోనని ఏం చేస్తావా దానిగారు దాని పరిస్థితి చేదాటిపోయింది ఈ పరిస్థితిలో మమ్మల్ని ఎందుకు పిలిపించారు తల్లి నాకు మీరుగాక ఇంకెవరున్నారు అవుతాని